हाई एवरीवन, दिस इज सुनीता। वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, रोज वीडियो लो टिड्को इल्लु लोपल एला उंडबोतुंदी अने विषयं गुरिंची चूपिंचुकुंटुन्नानु। इंट्रेस्ट उन्नोळ्ळु अक्कड स्किप चेयकुंडा एंडिंग वरकु चूडंडि। अलाने मन चैनल लो एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि, पक्कन उन्न बेल ऐकान् नि कूडा ऑन लो पेट्टुकोंडि। ओके फ्रेंड्स, इप्पुडैते मनं टिड्को इल्लु 1 लाख रूपी कट्टिन वाळ्ळकि डबल बेड्रूम फ्लाट् अंडि इदि। लोपल चूद्दामो एला उंदनेदि। इदैते हाल् अंडि। मनकि इंका ई इल्लु लब्धिदारुल चेतिकि चेरकुंडाने चेदलवि पट्टेस्तुन्नायि। ఎలుకలు అవి బేభత్సంగా లోపల తిరుగుతున్నాయన్నమాట, చూస్తున్నారు కదండి। ఇదైతే హాల్లో అల్మారు, మనం ఇక్కడ టీవీ అది పెట్టుకోవచ్చు। ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి, డబుల్ బెడ్రూమ్స్ కదా ఇవి। ఇదైతే మాస్టర్ బెడ్రూమ్, ఇందులో మనకి ఒక బెడ్ అలానే ఒక బీరువా పడుతుంది। ఇందులో కూడా మనకి ఒక అల్మార అనేది వచ్చింది। మొదటి విడతలో డబుల్ కట్టిన వాళ్ళకైతే ఇక్కడ సామానం బల్లలు అనేవి వేయలేదు। సెకండ్ విడతలో కట్టిన వాళ్ళకైతే సామానం బల్లలు అవి వేశారు। వీటికైతే ఓన్లీ అల్మారాస్ మాత్రమే వచ్చాయి। మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకి కిచెన్ అనేది వచ్చింది। కిచెన్ అయితే కొంచెం నీట్ గా ఉంది, చూస్తున్నారు కదా। మనకి ఇంకా ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అది కూడా ఇవ్వలేదండి, క్యాప్స్ అవి వేయాలి। ఇది కిచెన్ లో అల్మార అండి। అలానే ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ కూడా ఇచ్చారు। మనము సిలిండర్ పైకంటూ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మనకి కింద నుంచే ఈ గ్యాస్ పైప్ లైన్స్ ద్వారా వస్తుంది। ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి। మనకి కిచెన్ పక్కనే ఇక్కడ బాత్రూమ్ అనేది వచ్చింది। మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్, అలానే పక్కన కిచెన్, పక్కన ఈ బాత్రూమ్ అనేది వచ్చింది। మనకి దీని పక్కన చిన్న బెడ్రూమ్ అనేది వచ్చింది। ఇవి ప్లగ్ పిన్ బోర్డ్స్ అవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి చెదలవి పట్టేసి ఉన్నాయి పక్కన గడపలవిను। ఫ్రెండ్స్, ఈ టిడ్కో ఇల్లుకి సంబంధించి ఏ ఏ జిల్లాల్లో ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి। అలానే మీ ఫైల్స్ అవి అంటే ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవి కూడా మిస్ అయినా కూడా నేను ఒక వెబ్సైట్ అనేది ఇస్తున్నాను, మీరు ఆధార్ ద్వారా దాన్ని ఓపెన్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు డౌట్స్ ఉన్నవాళ్ళు। ఇదైతే చిన్న బెడ్రూమ్ నుంచి చిన్న బెడ్రూమ్ లోని కిటికీ ఫ్రెండ్స్, ఇందులోంచి చూసినట్లయితే మనకి ఆపోజిట్ లో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా కనిపిస్తాయి। బయట చూసారా ఎంత విశాలంగా ఉందో। మనకి ఈ ఇల్లు అయితే కొంచెం ఇరుకుగా ఉన్నాయి, కానీ బయట మాత్రం ఖాళీ ప్లేస్ అనేది చాలా ఉంది। మనకి పార్కింగ్ కి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుందన్నమాట, విశాలంగా ఉంది బయట। ఇంకా ఈ మొక్కలు అవి కొంచెం చెత్తగా ఉన్నాయి, అంటే అవన్నీ క్లీన్ చేయాలి, ఇంకా క్లీన్ చేయలేదు। మనకి ఒక బ్లాక్ వచ్చి 32 ఫ్యామిలీస్ ఉండొచ్చండి, అంటే 32 ఫ్లాట్లు ఉన్నాయి। ఇదైతే చిన్న బెడ్రూమ్ లోని అల్మారా ఫ్రెండ్స్। మనకి ప్రతి రూమ్ కి కూడా హాల్ దగ్గర నుంచి బెడ్రూమ్స్ లో కానీ ఇలా అల్మారాస్ వచ్చాయి। వీటికైతే అల్యూమినియం డోర్స్ కూడా ఇచ్చారండి, చూస్తున్నారు కదా మనకి కిటికీ పక్కనే అల్మారా అనేది వచ్చింది। ఇదైతే హాల్ అండి, హాల్లో అల్మారా ఇది, ఇక్కడ టీవీ అది పెట్టుకోవచ్చు। ఇదైతే ఆపోజిట్ లో ఫ్లాట్ అండి, ఇది కూడా డబుల్ బెడ్రూమే। ఇట్ సైడ్ అయితే మనకి కిచెన్ అనేది కొంచెం వెడల్పుగా వచ్చింది, అంటే లేడీస్కి మెయిన్ కిచెనే కదా,
మనకి కావాల్సిందంటే కొంచెం విశాలంగా ఉంది. ఆ కిచెన్ తో పోల్చుకున్నట్లయితే ఆపోజిట్ లో కిచెన్ అనేది కొంచెం వెడల్పు అనేది పెరిగింది లెంగ్త్. ఇవి ఇంకా లబ్ధిదారుల చేతికి చేరకుండానే చాలా డ్యామేజెస్ అనేవి జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. చాలామంది కొంతమంది కొన్ని కొన్ని రూమ్స్కి అయితే కిటికీలు అవి కూడా పగిలిపోయాయి. ఇవైతే గ్యాస్ పైప్ లైన్లు అండి. ఇది మనకి చిన్న బెడ్రూమ్ కిచెన్ పక్కన వచ్చింది. ఆపోజిట్ లో ఉండేదానికి బయట నుంచి చూసినట్లయితే బయట చాలా మంది ఫ్లాట్లు చూడడానికి వస్తున్నారు. ఆ రోజైతే ఫుల్ వర్షంగా ఉంది. వాళ్ళ వాళ్ళ ఫ్లాట్లు చూసుకోవడానికి వస్తూ ఉంటారు కదా. మనకి బయట మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది ఈ బ్లాక్ లోంచి చూసినట్లయితే. ఇంకా ఈ మొక్కలు అవి క్లీన్ చేయాలి. మేబీ డిసెంబర్ కి ఇస్తారనుకుంటా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే చెదది పట్టేసింది. ఇవైతే మనకి ఒక బ్లాక్ వచ్చి 32 ఫ్లాట్స్ ఉంటాయండి. మనమైతే ఫస్ట్ ఫ్లోర్ లో చూసాము, ఇప్పుడైతే గ్రౌండ్ ఫ్లోర్ కి వస్తున్నాం. ఇదైతే బాల్కనీ, మనకి ఇక్కడ నుంచి చూసినా కూడా బయట మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి.